నమస్తే అండి. మీ పేరు? వినయ్. మేము ఓల్గన్ న్యూస్ ఛానల్ నుంచి వస్తున్నామండి. మీకు ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల పట్ల ఏమైనా అభిప్రాయం? ప్రస్తుతానికి చూస్తుంటే అంటే లాస్ట్ 9 ఇయర్స్ నుంచి చూస్తే గనక మన తెలంగాణని అండ్ రియల్ ఎస్టేట్ పాలిటిక్స్లో కలిపేశారు. ఎక్కడ చూసినా వైన్ షాపులు రియల్ ఎస్టేట్ దందాలు చేస్తున్నారు. సో ఐ థింక్ తెలంగాణ పాలిటిక్స్ ప్రస్తుతానికి అంత బాగాలేదు అనిపిస్తుంది నాకు. ఇంకా మీ అభిప్రాయం ఏంటి తెలంగాణ మీద? ఈ 9 సంవత్సరాలలో జరిగిన అభివృద్ధి పైన మీ అభిప్రాయం ఏంటి? చూడండి, చిన్న చిన్న టౌన్స్లో వెళ్తే డెవలప్మెంట్ అయితే కనబడుతుంది, కానీ కరప్షన్ కేసుల్లో అలాంటివి చూస్తే పెద్ద పెద్ద ఇవన్నీ వాళ్ళు పెద్ద పెద్ద పైసలు తినేస్తున్నారు, రియల్ ఎస్టేట్ అని అవి ఇవి అని. కానీ మిడిల్ క్లాస్ పాపులేషన్కి, లోవర్ మిడిల్ క్లాస్ ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ పాపులేషన్కి, వాళ్ళు పని చేసుకుని బతికే వాళ్లకు ఇల్లు కొనాలంటే కష్టం. సో అన్ని షాప్స్ అన్నీ మీరు ఒకరి దగ్గర నుంచి తీసుకొని వేరే వాళ్ళకి ఇస్తారు, కానీ మిడిల్ క్లాస్ పాపులేషన్కి ఏమీ దొరకదు. మీరు రైతులకని ఇస్తారు, వాళ్లకు వీళ్ళకని ఇస్తారు, కానీ మిడిల్ క్లాస్ పాపులేషన్ ఓన్లీ పని చేసుకుంటేనే వాళ్లకు డబ్బు వస్తుంది, వాళ్ళకి మాత్రం ఒక్క స్కీమ్ ఒక షాప్ లేదు. సో చూసుకుంటే మన ప్రస్తుతానికి మన తెలంగాణ గవర్నమెంట్ వర్స్ట్ గవర్నమెంట్ ఇన్ ఇండియా. తెలంగాణలో అందరికి హామీ అందిస్తున్న హామీలు కానీ ఉచిత వాటి గురించి ఉచిత ఎన్ని రోజులు ఇస్తారండి? ఇప్పుడు వాళ్ళు మీరు శ్రీలంక చూశారు, పాకిస్తాన్ చూశారు, ఏమైంది పరిస్థితి? మీరు ఒక్కరి దగ్గర ఎకనామీ చూడండి ఎలా డౌన్ ఉంది. మన ఇండియా ఇప్పుడు గ్రోయింగ్ ఎకనామీ, మీరు ఎన్ని రోజులు ఫ్రీ ఇస్తారు? మైనార్టీస్ కానీ బీసీల కానీ కెస్సీల కానీ అన్ని ఇలాంటి పాలిటిక్స్ ఆడితే ఎన్ని రోజులు ఫ్రీ అని ఇస్తారు? పని మనిషిని పని బయటికి రప్పించి పని చేయిస్తారా, లేకపోతే ఇంట్లో కూర్చొని తిండి పెడతారా? మీరు జనాలకు మౌలిక సదుపాయాలు అందించే విషయంలో తెలంగాణ ఎలా ఉంది? మీరు ఎన్ని ఇచ్చినా తక్కువనే అండి, పబ్లిక్కి ఎన్ని ఇచ్చినా తక్కువే. మీరు ఇంట్లో కూర్చొని బియ్యం ఇచ్చినా కూర్చొని తాగుతారు, చాయ్ ఇచ్చినా కూర్చొని తాగుతారు. ఎన్ని రోజులని ఇంట్లో కూర్చోబెట్టి మీరు ఇచ్చేస్తారు మీరు? సో అది అలా చూసుకుంటే ఇలాంటి పాలిటిక్స్ ఏ గవర్నమెంట్ కన్నా ఇండియాలో ఏ గవర్నమెంట్ అయినా, ఢిల్లీ గవర్నమెంట్ అని కానీ, తమిళనాడు గవర్నమెంట్ అయినా కానీ, తెలంగాణ కేరళ కర్ణాటక గవర్నమెంట్ ప్రస్తుతానికి చూసినా అలాంటివి దాన్ని అట్రాక్ట్ అవుతున్నారు. కానీ ఇది లాంగ్ టర్మ్లో ఇండియన్ ఎకనామిక్ కానీ స్టేట్ ఎకనామీకి మంచిది కాదు. వికలాంగులకు పెన్షన్, మళ్ళీ ముసలి వాళ్ళకి పెన్షన్ ఇస్తున్నారు, ఆర్థిక సహాయం లేని వాళ్ళకి ఆర్థికంగా అందిస్తున్నారు అనే దానిపై. అలా ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్లకు, ఏ ఫిజికల్ డిసేబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చేది మంచిదే, పెన్షన్స్ ఇచ్చేది మంచిది, అలాంటి వాళ్ళకి చేయని. కానీ మంచి కూర్చొని కాళ్ళు చేతులు కనులు ఉన్న వాళ్ళకి మీరు ఎన్ని రోజులని చేస్తారు? ఎన్ని ఎంత తిండి పెట్టినా వాళ్ళకి తక్కువే. ఏ మీరు హామీలు ఇచ్చి చేయలేదు అంటే వాళ్ళు వచ్చి మీ గల్ల పట్టుకుంటారు, అప్పుడు మీరు ఇంకా అడుగుతారు వాళ్ళు. అందుకోసమే అలాంటిది అలాంటి ప్రామిసెస్ చేయడం, తర్వాత ఇవ్వలేదని పబ్లిక్కే మిమ్మల్ని తిరుగుబాటు చేసి అలాంటిది ప్రామిసెస్ ఇవ్వద్దు అని నేను చెప్తాను. ఇప్పుడున్న తెలంగాణ ప్రభుత్వంలో ఎన్నో అవకాశ చవకలు జరుగుతున్నాయి కదా, ఏమన్నా కాంగ్రెస్ వచ్చే ఉద్దేశం? ప్రస్తుతానికి కాంగ్రెస్ హైప్ అండి. అది చూసుకుంటే లాస్ట్ ఒక 3-4 మంత్స్ నుంచి ఎవరు చూసినా మీరు చూడండి, కాంగ్రెస్లో కాంగ్రెస్ పాలిటిక్స్లో ఎలా ఉంటుందంటే వాళ్ళు వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి డబ్బులతో కొనుక్కొని పబ్లిక్లో హైప్ చేసి పబ్లిక్లో మేమే వస్తాం మేమే వస్తాం అంటారు. కానీ అలా టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వం చూసుకుంటే టీఆర్ఎస్ ఇంకా కొద్దిగా చేసిందనే అనుకోవాలి, కాంగ్రెస్ మాత్రం రావద్దండి. అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉండే పరిపాలన ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు చేస్తున్నారు అనుకుంటారు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసి ఉంటారు ఆ కాలంలో, అప్పుడు రైతులకు అన్నీ చేశారు. కానీ ఈ ప్రస్తుతానికి మీరు ఈ గవర్నమెంట్ చూస్తే రిచ్ ఫార్మరు పువర్ ఫార్మర్కి తేడా ఉందా? రిచ్ ఫార్మరు 100 ఎకరాలు ఉన్నవాడికి కూడా మీరు రైతు బంధు ఇస్తున్నారు, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు ఇస్తున్నారు, దానికి ఏం తేడా, ఏం డిఫరెన్స్ ఏముంది? ఏదో క్యాపింగ్ పెట్టాలి కదా. సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, 5 ఎకరాలు ఉన్న వాళ్ళకే మీరు రైతు బంధు ఇవ్వాలి, వాళ్ళు అలాగే చేస్తున్నారు. కానీ ఇక్కడ మరి తెలంగాణ గవర్నమెంట్లో 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి కూడా రైతు బంధు వస్తుంది, ఎందుకు ఇవ్వాలి అంటున్నా? ఎవరి జేబులో నుంచి పోతుంది పైసలు? ఒక్క దగ్గర తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం మంచిదా? ఇంకోటి రుణమాఫీ చేస్తా అంటారు ఫార్మర్స్కి, ఎవరి డబ్బులు అండి అవి? 99,000 crores, 100,000 crores, మీరు ఎవరి డబ్బులు? మీరు అది గవర్నమెంట్ అక్కడ పబ్లిక్ రైతులకు ఇచ్చేసి ఎవరి దగ్గర డబ్బులు మీరు తీసుకుంటారు? మళ్ళీ వైన్ షాపుల్లో ఇచ్చేస్తారు. గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ఒక్క పైసా తక్కువ చేయలేదు. కర్ణాటక మహారాష్ట్ర చూడండి డబ్బులు తీసేశారు, కానీ మన కేసీఆర్ ఏమైనా చేశాడా?
పది పన్నెండు రూపాయల డిఫరెన్స్ ఉంది కర్ణాటకకి మన దగ్గర చూసుకుంటే. ఒకటి తీసుకోవడమే కానీ తీసుకొని వేరే వాళ్ళకి ఇవ్వడం కానీ మిడిల్ క్లాస్ పాపులేషన్ మాత్రం ఈ తెలంగాణ గవర్నమెంట్లో సఫర్ అవుతుంది. దాన్ని ఎవ్వరు పట్టించుకునే వాళ్లే లేరు. రుణమాఫీ చేసిన దాని రుణమాఫీ చేస్తారు తెలంగాణ ఎందుకని దాని గురించి ఏం మాట్లాడుతున్నారు? రుణమాఫీ వాళ్ళు ఆ టైంలో చెప్పారు ఇస్తున్నారు. ఇవ్వకపోతే గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్ టైం ఇది, అందుకోసం ఇస్తున్నారు అంతే. ఇప్పుడు చూసినట్టయితే రాష్ట్రంలో జరిగే చాలా అవకలు చేర్పులు వచ్చే రాజకీయాలలో ఏ పార్టీ గెలుస్తారని మీరు అభిప్రాయపడుతున్నారు? ఇమీడియట్ చూసుకుంటే టీఆర్ఎస్ఏ గెలవచ్చు, కానీ సెకండ్ వుడ్ బి బీజేపీ. బీజేపీలో నెక్స్ట్ 1-2 మంత్స్లో మనకు క్లారిటీ వస్తుంది. బీజేపీ నా టీఆర్ఎస్ అని చూసుకుంటే కనుక సెంట్రల్లో బీజేపీ ఉంది, మన ఇండియా కోసం బాగా చేస్తున్నాడు. సో నా పర్సనల్ ఒపీనియన్ ఏంటిది అంటే బీజేపీ వస్తేనే మంచిది, టీఆర్ఎస్ వస్తే ఈ దేశ ఈ స్టేట్ని సర్వనాశనం చేసి పెడతాడు. కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు యువతకి మొత్తం ఐటీలో మేము డెవలప్ చేస్తున్నాం, ఐటీ రంగం మాదే అంటున్నారు. నేను ఐటీ ప్రొఫెషనలే, కానీ నాకు తెలుసు ప్రస్తుతానికి మీరు చూసుకోండి ఐటీ అంతా బాగానే చేస్తున్నాడు కాదని కాదు, కానీ ఎంతోమంది ఎడ్యుకేటెడ్ యూత్ గవర్నమెంట్ జాబ్స్ కోసము యూపీఎస్సీ కానీ మొన్న పేపర్ లీకేజ్ సెకండ్ పేపర్ లీకేజ్ ఎన్నిసార్లు వాళ్ళు చదువుకోవాలి, ఎన్నిసార్లు మీరు టెట్ ఎగ్జామ్ ఎన్నో 8-9 ఇయర్స్ తర్వాత మొన్న టెట్ వేసాడు, ఎంతమంది వెయిట్ చేస్తున్నారు గవర్నమెంట్ జాబ్స్ కోసం ఎవరికి రావట్లేదు. సో నేనేమంటున్నానంటే అది అంతా హైప్ అండి, చూపెట్టుకోవడంలో మీడియాలో కేటీఆర్ మాట్లాడతాడు కేసీఆర్ మాట్లాడతాడు, కానీ చూసేది ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళు అంటే వేసే టైంలో ఎవరు గెలిపించాలో పబ్లిక్కి తెలుసు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబం మొత్తం కుంభకర్ణలలో ఉంది, ఇప్పుడు కూతురు కవిత ఉంది కదా లిక్కర్ స్కామ్లో ఉంది, ఇంతవరకు మరి ఏం చేశారు అసలు? ఎందుకని ఈ రాష్ట్రాన్ని వాళ్ళు దోచుకుంటున్నారు? ఇప్పుడు బోడుపల్లి చాలామంది అంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబమే దోచుకుంటుంది, ఏ ఒక్క ప్రజలకి న్యాయం చేకూర్చలేదని, దానిపై మీరు అభిప్రాయం? చూడండి, పొలిటీషియన్ పొలిటీషియన్ లాగా ఉండాలే, కానీ మీరు ఎక్సైజ్ పాలసీ ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళేసి ఎక్సైజ్ పాలసీ ఇంప్లిమెంట్ చేయడము, ఎవరు ఎంత డబ్బులు తీసుకోవడం, ఇలాంటి పాలసీలు చేయాలి, అది కూడా లేడీ అయ్యి ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. ఆమె ఇంకా ఎక్విట్ కాలేదు. సో ఇట్ ఈస్ నాట్ ద రైట్ టైమ్ ఆర్ రైట్ వే, యూనో ఇట్స్ నాట్ ద రైట్ టైమ్ టు కామెంట్ వెదర్ షీఈస్ ఎక్విటెడ్ ఆర్ నాట్, కానీ టైమే చెప్తుంది వెదర్ షీఈస్ క్లియర్ ఆర్ నాట్. ఈ మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గం బూడుపల్లి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే నెక్స్ట్ సార్ కూడా మల్లారెడ్డి వస్తారని అభిప్రాయపడుతున్నారా? మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీలో చెప్తాను, ఈసారి రామచంద్రరావు ఎంపీ బీజేపీ అయినా వస్తాడు. బీజేపీ అయినా మల్లారెడ్డి మీద మల్లన్న పోటీ చేస్తారు, వాళ్ళందరూ పైసలు ఇచ్చి వస్తారండి కామన్ పబ్లిక్కి. మీరు ఎవరు పాలిటిక్స్తో అఫిలియేట్ అయ్యే వాళ్ళు లేరు, వాళ్ళు ఎవరు బయటికి వచ్చి మల్లారెడ్డికి వేయాలని అనుకోరు. మీరు ప్రాపర్ ఎలక్షన్ టైంలో మీరు డెవలప్మెంట్లు రోడ్లు చేస్తే అది ఒక్కటే కాదు, 4 ఇయర్స్ 4.5 ఇయర్స్ పబ్లిక్ ఎంత సఫర్ అవుతారో చూడాలి. మీ పాలిటిక్స్ అంతా క్లీన్ కాదు, కాలేజీలు చేసుకొని ఆయన చెప్తాడు ఏదో నేను అది ఆ పాలమ్మినా ఇది అమ్మినా అని, కానీ మన పబ్లిక్కి తెలుసు ఎవరు ఎంత కరెక్ట్గా ఉన్నారో అని చెప్పేసి.